ఒక విన్న ఒక మంచి కథ చెప్తాను. అదేంటంటే ఒక పెద్ద ఆయన రైతు తన ఇద్దరు మనమడు మనమరాలతో వెళ్తున్నాడు. మనమరాలేమో కూతురు కూతురు, మనవడేమో కొడుకు కొడుకు. సో ఈ కొడుకు కొడుకునేమో నడిపించు వెళ్తున్నాడు మనవరాల్ని, అంటే కూతురు కూతురునేమో భుజాలకు ఎత్తుకున్నాడు. అలా నడుస్తూ వాళ్ళ పొలానికి వెళ్తున్నారు. పొలం దగ్గర పడింది. పొలం దూరంగా కనబడగానే వెంటనే కూతురు కూతురు, అంటే కూతురు యొక్క కూతురు భుజాల మీద ఉన్నటువంటి మనవరాలు ఏమందంటే, తాతయ్య మీ పొలం వచ్చింది అంది. పక్కనే ఉన్న మనవడు, నడుస్తున్న మనవడు అంటే కొడుకు కొడుకు, తాతయ్య మన పొలం వచ్చింది అన్నాడు. రైతు ఒక్కసారి అవాక్కయ్యాడు. ఈమెనేమో మీ పొలం వచ్చింది అన్నది, వీడేమో మన పొలం వచ్చింది తాతయ్య అన్నాడు. వెంటనే అతను భుజం మీద నుంచి కూతురు కూతురిని దింపేసి కొడుకు కొడుకుని భుజాలకు ఎత్తుకున్నాడు. ఇది కథ చిన్నగా ఉన్నా ఈ కథలో ఎంతో డెప్త్ కనిపిస్తుంది. మన తన అన్న భేదం ఎలా ఉంటుందనేది. ఎప్పుడంటే కొడుకు కొడుకులు మన అనుకుంటారు, కూతురు కూతురు మీ అంటారు అన్నచ్చి సందేశం. ఇది విన్న కథ, నేను రాసింది కాదు, కానీ బాగా నచ్చింది అందుకే మీకు చెప్పాలనుకున్నాను, ఇందులో పెట్టాను. నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బల్లెం వేణుమాధవ్.